హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి విహారీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని ఇంటికి వస్తాడు విహారీ ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూసిన శ్యామ చాలా షాక్ అవుతుంది ఏంటి శ్యామ అలా చూస్తున్నావు రిపోర్ట్ని అని అఖిల్ అడగడంతో ఏమండి ఒకసారి ఈ మార్కులు రిపోర్ట్ చూడండి అని అనడంతో అఖిల్ రిపోర్ట్స్ని చూస్తూ ఉంటారు ఇక విహారీ అయితే ఆనందవర్మతో ఆగు తాతయ్య ఆగు తాతయ్య అంటూ వెంటపడుతూ ఆడుకుంటూ ఉంటాడు ఏమైంది శ్యామ మన విహారీకి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది ఇది చాలా సంతోషకర విషయమే కదా అని అఖిల్ అంటాడు మన విహారీ బాగా ఇంప్రూవ్ అయ్యాడు అందుకే మార్కులు చాలా బాగా వచ్చాయి అని అఖిల్ అండంతో అది కాదండి ఉన్నట్లుండి ఇన్ని మార్కులు ఎలా వస్తాయండి మన విహారీ సరిగ్గా చదవరు కదా ఇప్పుడు చాలా బాగా మార్కులు తెచ్చుకున్నాడంటే నాకు డౌట్గా ఉందండి విహారీ నువ్వు నిజం చెప్పు ఇవన్నీ నువ్వు సొంతంగా రాసావా లేకుంటే వేరే వాళ్ళ దాంట్లో ఏమైనా చూసి రాసావా అని శ్యామ ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మ నీకేదైనా డౌట్ ఉంటే స్కూల్కు వచ్చి తెలుసుకో అమ్మ నేను ఇవన్నీ సొంతంగానే రాశాను అని విహారీ చెప్తాడు శ్యామ నువ్వు డౌట్ పడాల్సిన అవసరమే లేదు మనం విహారీ చాలా బాగా చదువుతున్నాడు కాబట్టి ఇంప్రూవ్ అయ్యి ఇలా ఫిఫ్త్ ర్యాంక్కి వచ్చాడు ఇదంతా కూడా ఎవరి వల్ల తెలుసా ఇదంతా కూడా ఆ కన్నయ్య దయ వల్లే అని అఖిల్ చెప్తూ ఉంటాడు నువ్వు విహారి సరిగా చదవడం లేదు చెప్పిన మాట సరిగ్గా అర్థం చేసుకోలేదు వినడం లేదు అని రోజు ఏడుస్తూ బాధపడుతూ మంచి బుద్ధులు వచ్చేలా చెయ్యి కన్నయ్య అని కన్నయ్యని వేడుకుంటూ ఉన్నావు కదా శ్యామ అందుకే మన కన్నయ్య కరణించాడు ఇలా విహారీని మంచి మార్కులు తెచ్చుకునేలా చేశాడు బాగా చదువుకున్నాడు బాగా రాశాడు కాబట్టి మంచి మార్కులు వచ్చాయి శ్యామ అని అంటుంటే ఏమోనండి నాకైతే నమ్మాలనిపించట్లేదు అని శ్యామ చెప్తూ ఉంటుంది మరి స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన కన్నయ్య దాంట్లో చూసి రాయడం వల్లే విహారీ ఫిఫ్త్ ర్యాంక్ తెచ్చుకున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్